సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ గేమింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం అయితే మున్నా బై గేమింగ్ ఒక ఇంట్రో అయితే చేయబోతున్నాం. అంతకన్నా ముందు ఒకవేళ మీకు లోగో కానీ ఇంట్రో కానీ యానిమేటెడ్ అవ్వాలి కానీ సబ్స్క్రైబ్ అవ్వాలి కానీ బ్యానర్ కానీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కానీ కావాలి అంటే జస్ట్ నా కాంటాక్ట్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. లోగో వచ్చి 70 రూపీస్ అండ్ ఒకవేళ మీకు యూట్యూబ్ సంబంధించిన మొత్తం ఓవరాల్ ప్యాక్ కావాలి అంటే 400 రూపీస్ పడుతుంది. సో ఇది చాలా చీప్ రేట్కి అయితే ఇస్తున్నాం. సో అలాగే మనకి లేటెస్ట్గా గల్దీ ప్లేజెట్ అనే క్లయింట్ అయితే తీసుకున్నాడు. సో గల్దీ బాయ్స్కి ఇది లోగో అండ్ బ్యానర్ యానిమేటెడ్ ఓవర్ చేసాం. అలాగే మంచి ఇంట్రో అయితే మనమైతే పంపించాం అన్నమాట. కేవలం 400కి మొత్తం యూట్యూబ్ సంబంధించిన ఓవరాల్ ప్యాకేజ్ తీసుకున్నాడు గల్దీ ప్లేజెట్. థ్యాంక్ యూ బ్రో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఓపీడైన ఒక ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని తన ఛానల్లో కూడా మంచి మంచి ఇంట్రో వీడియోస్ అయితే పెడతాడు. ఒకవేళ ఓపీడైన ఈ ఛానల్లో 300 సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తే మనం మున్నా బై గేమింగ్ ఒక ఇంట్రో అయితే గివ్ అవే ఇద్దాం. సో ఫస్ట్ వచ్చి మీరైతే క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ ఆప్షన్ మీద క్రియేట్ కొట్టండి మళ్ళీ. సో ఫస్ట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి అండ్ 10 సెకండ్ డ్యూరేషన్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసిన తర్వాత మీ ఒక లోగో అనేది యాడ్ చేయాలి. ఒకవేళ మీకు లోగో లేకపోతే వెంటనే నా నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో, మరియు సోషల్ మీడియా ద్వారా అయినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్ డిస్కార్డ్. అండ్ దీని తర్వాత ఈ డిస్కార్డ్ ఈ ప్యాక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ ప్యాక్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే క్రోమో కీ అనేది ఎనేబుల్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ చేస్తే చూసారా. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలి, క్రోమో కీలోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ అనేది ఎనేబుల్ కొట్టండి. సో స్టార్టింగ్ గ్రీన్ స్క్రీన్ అయితే ఓకే, ఇక్కడ డార్క్ గ్రీన్ అవ్వడం వల్ల సరిగ్గా కనబడట్లేదు. సో ఏం చేద్దామంటే ట్రిమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ట్రిమ్ అని నొక్కాము అండ్ స్ప్లిట్ నొక్కేసా అండ్ స్టార్టింగ్ గ్రీన్ లేయర్ ఫస్ట్ లేయర్ని మనం సెలెక్ట్ చేద్దాం. అండ్ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ క్రోమా కీకి వెళ్ళి మనం కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో కీ కలర్ అనేది ఇక్కడ ఫుల్ లైట్ గ్రీన్ ఉంది, సో దాన్ని డార్క్ చేద్దాం. ఇప్పుడు మరీ బాగలేదు, సో ఇంకొద్దిగా డార్క్ చేద్దాం. సారీ, ఇంకొద్దిగా లైట్ చేద్దాం. ఓకే, కొద్దిగా పర్లే ఇంకొద్దిగా. సో దీన్ని అయితే ఒక 240 నుంచి 250 రేంజ్లో అయితే సెట్ చేసుకోండి. అండ్ మీ ఒక లోగో అయితే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా జూమ్ అవుట్ అయ్యింది, సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. మనకి ఆ సర్కిల్లో సరిపోయేంత సైజులో అయితే సెట్ చేసుకోవాలి. సో సెట్ చేస్తాం. అండ్ ఒకవేళ మీకు ఈ ఇంట్రో అనేది చాలా పర్ఫెక్ట్గా కావాలి అంటే మీరు జస్ట్ లైక్ మున్నాబాయి లాగానే సేమ్ యాక్సెస్ పీసీ వర్షన్ కావాలంటే ఎన్న నా నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకైతే ఆ ఇంట్రో అనేది మీకు పంపిస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను నా లోగోని ఫుల్గా అయితే అడ్జస్ట్ చూడొచ్చు. మీరు నా లోగో అయితే సర్కిల్లో వస్తుంది అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అది ఆ గ్రీన్ స్క్రీన్ సర్కిల్ అనేది పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కీస్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సర్కిల్ సైజు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్. సో అడ్జస్ట్ ఇస్తారా? సో దాని తర్వాత ఏం చేయాలి, దాన్ని కొద్దిగా మూవ్ చేయను అన్నమాట. డ్యూరేషన్ని కొద్దిగా మూవ్ చేస్తూ ఒక కీ అనే ఆప్షన్ ఉంది కదా ప్లస్ సింబల్, దాని మీద నొక్కండి. ఇప్పుడు నేను నొక్కాను, ప్లస్ మూవ్ కూడా చేస్తా. సో ఇంకొక కొద్దిగా డ్యూరేషన్కి వెళ్తే సర్కిల్ డైరెక్షన్ మారింది. సో ప్లస్ నొక్కాను, ఇప్పుడు పొజిషన్ పెట్టేసి ప్లస్ నొక్కండి. ఓకేనా? సో ఇంకొద్దిగా పైకి వెళ్ళింది. సో పైకి లేపాను అండ్ ప్లస్ కొట్టేసా. ఇంకా ఓకే, ఇప్పుడైతే ఇంకేం పొజిషన్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ప్లస్ నొక్కల్లా. సో ఇప్పుడు ఏంటంటే మనము స్టార్టింగ్ పార్ట్ గ్రీన్ స్క్రీన్ మొత్తం కవర్ చేస్తాం. కొద్ది కొద్దిగా అది ఏమవుతుందంటే అటు ఇటుగా మూవ్ అవుతుంది. దాన్ని కొద్దిగా ఇప్పుడు స్పీడ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేశాను అనేది మీరు ఇప్పుడు ఒక్కసేపు రికార్డింగ్ చూడండి స్లో మోడ్లో అయినా, సో మీకు అర్థమైపోతుంది.
సో మనం అన్ని అడ్జస్ట్మెంట్స్ బాగా చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది అయితే యాడ్ చేద్దాం. ఒక చిన్న సింపుల్ కొటేషన్ ఇద్దాం, నెవర్ గివ్ అప్ అని. సో మీరు మీ యొక్క ఛానల్ ఏమైనా ఇవ్వచ్చు అక్కడ, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఫాంట్ వచ్చి ఆండ్రాయిడ్ నొక్కండి, రోబోట్ బోల్డ్ అని ఉంది కదా, సో ఈ డిఫాల్ట్ ఫాంట్ అయితే తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు అవుట్లైన్ వచ్చి ఎనేబుల్ చేసుకోండి అంతే, దాన్ని ఏమి అడ్జస్ట్ చేయొద్దు, జస్ట్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ యానిమేషన్ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ స్కేల్ అప్ అని ఉంటుంది, సో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ గ్రీన్ రెడ్ కలర్ లేజర్ ఎక్కడైతే వస్తుందో దాని దగ్గర మనం ఇదైతే పెట్టాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను పెట్టాను కదా, సేమ్ అదే పొజిషన్లో దాన్ని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక యానిమేషన్ వస్తుంది ఆ లేజర్ది, సో ఈ టెక్స్ట్కి కూడా యానిమేషన్ సూట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఎలా ఉంది. సో చూసారా, సో ఈ విధంగా అయితే మనం మున్న బై గేమింగ్ ఇంట్రో అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.